ఇంకా నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నావా? అది కాంప్లికేటెడ్. మేము మొదటిసారి కలిసినప్పుడు నిజానికి మేము మేం కాదు. గ్రాండ్ పా ఎడి ఆంటోనీ, వీళ్ళు మార్థా ఇంకా బెథనీ, అతను స్పెన్సర్ గ్రాండ్ ఫాదర్. నైస్ టు మీట్ యు. మార్నింగ్. ఐమ్ సారీ, నేను తోసుకొచ్చాను. నువ్వు తోసుకురాలేదు, అతను తోసుకొచ్చాడు. మైలో వాకర్. మీకు స్పెన్సర్ కనిపించాడా? అతను మళ్ళీ లోపలికి వెళ్ళినట్టున్నాడు, అతన్ని తిరిగి తీసుకురావాలి. నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఇంకా మనం మన క్యారెక్టర్స్ నే ఎంచుకోలేదు. ఇదంటే నాకు అసహ్యం. నీకేదైనా వినిపించిందా? హాయ్ స్పెన్సర్. ఏంటి, మీరెవరు? ఓ మై గాడ్, మీరు స్పెన్సర్ గ్రాండ్ ఫాదర్ కదా? మనం ఫ్లోరిడాలో ఉన్నామా? మరి నువ్వు? మై లవ్ వాకర్. నేను చచ్చి ఏదో ఒకలాంటి కండలున్న ఒక పొట్టి స్కౌట్లా మారిపోయానా? మనం చనిపోయామా? బెథనీ, నో నో నో. ఫ్రిడ్జ్. నేను లావుగా ఉన్న ముసలని. ఇదిలా జరగకుండా ఉండాల్సిందే. హిప్ చూడు, ఇప్పుడు ఎంత బాగుందో. ఒకసారి నా తొడల్ని చూడు. నీ తొడల్ని చూసుకో. నా తొడలు చూడు. ఓకే, ఇక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ గేమ్ మనల్ని లాగేసుకుంది. సో ఇది ఒక గేమ్. ఇది నేను కాను, నేను దీనిలో ఉన్నాను. వెల్కమ్ టు జుమాంజి. తరువాతి అడ్వెంచర్ ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది. గుర్తుంచుకోండి, జుమాంజీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది. నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. జుమాంజీ అంటే ఎవరు? అతను బార్బరా వాళ్ళ అబ్బాయ. ఇప్పుడు మనం చావబోతున్నాం. ఎప్పుడో వచ్చాం. మనం నరకంలో ఉన్నామా? అవును, అక్కడే ఉన్నాం. ఓ మై గాడ్, ఇది పూర్తిగా కొత్త సిచ్యువేషన్. నువ్వు చుట్టూ ఎంత జాగ్రత్తగా గమనించాలి. దీని సిగతరగా అసలు ఇదేంటి? అసలు ఇంతకీ ఇదేంటి? ఇవి నీ బలాలు, బలహీనతలు. భావనలు తీవ్రంగా ఉంటాయా? నీ ముఖం అలా చెత్తగా పెట్టకు. ఏం దొరుకుతుంది? నీకు హార్ట్ అటాక్ వచ్చిందా? గాలి పీల్చుకో, గాలి పీల్చుకో. ఇతని శరీరంలోని ఎడం భాగం దెబ్బతింటుంది.